స్వామి శ్రీరమ, యోగా టీచర్ని. మా నా అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, చివరికి మన పేరెంట్స్ వరకు కూడా గమనిస్తే, ఇంట్లో ఆడవాళ్ళు అన్ని పనులు చేశాక ఉద్యోగాలు చేస్తూ కూడా చాలా యాక్టివ్గా హెల్దీగా ఉండేవారు. కానీ రాను రాను చిన్న చిన్న పనులు చేయడంతో చాలా అలసిపోతున్నాం. ఎందుకు? ఒకటి, మనం తినే ప్రెజెంట్ తినే ఫుడ్ విషయంలో కూడా చాలా కాంప్రమైజ్ అవుతున్నాము, లేదా ఒకప్పుడు ఉన్నంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇప్పుడు ఉండట్లేదు. అది ఒకటి కారణం. రెండోది, శారీరకంగా ఎంత వ్యాయామం అయితే అవసరమో అంత ఎవరూ చేయకపోవటం. ఒక ఏజ్ వరకు ఆడవాళ్ళు ఎన్ని పనులైనా చేయగలరు. ఏజ్ పెరిగే కొద్దీ కూడాను వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ రావటం, మెంటల్గా కూడా చాలా టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ అయిపోవడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే, లెథార్జీ, వీక్నెస్, పనుల మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, మెల్లమెల్లగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవ్వటం, ఇంట్లో వాళ్ళతో ఇష్యూస్ ఎక్కువ అవటం, పిల్లలతో ఇష్యూస్ ఎక్కువ అవటం, చివరికి ఒక బ్లేమ్ ఎలా వచ్చేస్తుంటే మా అమ్మ ఇంతేలే. కానీ దానికి వెనక రీజన్ ఏంటి అనేది తెలుసుకుని దాన్ని టార్గెట్ చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యము, ఇంట్లో వాళ్ళ మనశ్శాంతి అన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటామో, వాళ్ళకి థైరాయిడ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఒబిసిటీ ప్రాబ్లం ఉన్నా కూడా, మూడ్ స్వింగ్స్, హెయిర్ లాస్, శారీరకంగా మానసికంగా వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎందుకంటే ఇవన్నీ కూడా మెల్లగా మెల్లగా ఏర్పడుతూ ఉంటాయి. క్రానిక్ అంటాం, అంటే రోజు 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 కొంచెం కొంచెం కొంచెంగా ఈ ఇష్యూస్ అన్నీ ఎక్కువై పెద్దగా చివరికి ఒక పెద్ద ప్రాబ్లం, ఒక సమస్యగా మారుతుంది. ఎప్పుడైతే ఇది రూట్ కాజ్లోనే మనం హ్యాండిల్ చేస్తామో, అంటే ఇంకా బేస్ లెవెల్, ఇనీషియల్ లెవెల్స్లో ఈ సింప్టమ్స్ తెలుస్తున్నప్పుడు హ్యాండిల్ చేయగలిగితే, ఇవి పెద్దవి బాగా మెచ్యూర్డ్ అయ్యి, ఎందుకంటే ఒక జబ్బుకి కూడా కాలం అనేది ఉంటుంది, దాని ఏజ్ అనేది ఉంటుంది. ఎన్ని ఎక్కువ సంవత్సరాల తర్వాత జబ్బుని మనం నయం చేయాలనుకుంటే అంత కష్టమవుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఏమేమి ఆసనాలు వేస్తే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు, స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు, ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఎక్కువ డెవలప్ అవుతుంది, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది, థైరాయిడ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ, క్రానిక్ ఎయిల్మెంట్స్ అనేవి మెల్లగా తగ్గుతాయి, మూడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఏ పని చేయాలన్న ఉత్సాహం వస్తుంది. ఈ ఆసనాలు ఏంటి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆడవాళ్ళు చేయగలిగిన ఆసనాలు, రోజు ఈ ఆసనాలు వేస్తే నడుము నొప్పి ఉండదు, పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్స్ ఉండవు, కాళ్ళల్లో నొప్పులు ఉండవు, వెరికోస్ వెయిన్స్ ఉండదు, తలనొప్పి, మెడనొప్పి, వీపు నొప్పులు అనేవి ఏమీ ఉండవు. సో అందులో మొదటి ఆసన చూపించేది నేను శశాంక ఆసన, హెయిర్ పోజ్, ర్యాబిట్ లాగా. ఒక కుందేలు ఎలాగైతే కనిపిస్తుందో అలాగే మనం దాన్ని ఇమిటేట్ చేసి ఒక కుందేలా రిలాక్స్ అవుతాము. శశాంక ఆసన అనేది ఎవరైనా వేయొచ్చు. మోకాళ్ళ నొప్పి ఉన్నోళ్ళు మాత్రం వజ్రాసనంలో కూర్చోలేరు కాబట్టి మీరు చేయలేరు. స్లైట్ పెయిన్ ఉంటే పర్వాలేదు, కానీ సీవియర్ నీ పెయిన్స్ ఉంటే చేయకండి. రెండోది, హై బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా కళ్ళు తిరిగే ప్రాబ్లం ఉన్నవాళ్ళు కనుక ఎక్కువసేపు శశంకాసన వేయకండి. శశంకాసన ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, తినక ముందే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు బోన్ చేస్తే మినిమం 4 గంటలు గ్యాప్ ఇచ్చాకే యోగా చేయాలి. సో దీనికి ఒక రూల్ ఏం పెట్టుకుంటారంటే, పొద్దునైనా సాయంత్రం అయినా కూడా యోగా చేసే తినాలి అనేది పెట్టుకుంటే చాలా ఈజీ. యోగా చేశాక మీరు ఏమైనా తినండి, ఇంకేమైనా పనులు చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. వజ్రాసన, ఇప్పుడు నేనైతే ఏదైతే ఆసనాల్లో కూర్చున్నానో, ఎప్పుడైతే పాదాలని ఇలా వి షేప్లో పెట్టి నిదానంగా ఇలా నా హీల్స్ మీద నేను కూర్చుంటానో, దీన్ని వజ్రాసనం అంటారు. ఈ వజ్రాసనంలోనే మనం శశంకాసనం వేయాలి. కాబట్టి వజ్రాసనం వేయగలిగిన వాళ్ళే శశంకాసనం వేయాలి. ఇప్పుడు శశంకాసన వేయడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లము, కంటి చూపు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎక్కువ అవ్వటము, ఈ బెనిఫిట్స్ జరుగుతాయి అన్నమాట. అండ్ స్పైన్ బాగా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ రిలాక్సేషన్ పాస్చర్. అంతేకాదు, ముందుకు వంగడం వల్ల అబ్డోమిన్ తొడలకి ప్రెస్ అవుతుంది కాబట్టి అబ్డోమినల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా మంచి మసాజ్ అనేది జరుగుతుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే,
స్ట్రెస్, యాంగ్జైటీ, పానిక్, డిప్రెషన్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మెంటల్గా చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళని కూడా కాసేపు చేయొచ్చు, అంటే 15-20 seconds చేసి మెల్లగా పైకి లేవాలి. అలా 2-3 rounds చేయొచ్చు, అంతేగాని ఎక్కువసేపు చేయకండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను వజ్రాసనంలో కూర్చుని నిదానంగా చేతులు నా భుజాల ముందుకు పెట్టుకుంటాను. శ్వాస తీసుకుంటూ హస్తాల్ని నా చేతుల్ని పైకి లేపుతాను. శ్వాస వదులుతూ ముందుకి వంగుతాను. కంప్లీట్గా తలని కూడా కిందకి ఆనుస్తాను. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ పోజ్లో ఒక 15-20 seconds ఉండొచ్చు. మళ్ళీ పైకి లేవాలనుకున్నప్పుడు ముందుగా తలని పైకి లేపి చేతుల్ని మెల్లగా లేపి శరీరం మొత్తాన్ని ఒకేసారి పైకి లేపాలి. స్లోగా అప్పుడు చేతుల్ని డ్రాప్ చేయాలి. దీన్ని శశాంక ఆసనం అంటాం. ఒక్క జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మీ హిప్స్ని పైకి లేపకూడదు, అంటే ఇలా చేయకూడదు. హస్తాలు పైకి లేచినప్పుడు వెన్నెముక పూర్తిగా స్ట్రెయిట్ అవుతుంది. ఎప్పుడైతే నడుము నుండి ముందుకు వంగుతామో ఆ నడుము నుంచి ముందుకు వంగేటప్పుడు మీ హిప్స్ అనేవి ఇంకా కాళ్ళ మీదే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కంప్లీట్గా కిందకి వెళ్ళిపోయినప్పుడు చేతుల్ని రిలాక్స్ చేయొచ్చు. తలని పూర్తిగా లోపలికి రిలాక్స్డ్గా టక్ చేయాలి. పైకి లేచేటప్పుడు ఎప్పుడూ కూడా వెన్నెముకని స్ట్రెయిట్ చేసిన తర్వాత చేతుల సహాయంతో శరీరం మొత్తాన్ని లేపొచ్చు. ఇది శశాంక ఆసనం అంటారు. ఇప్పుడు వజ్రాసనంలో నుంచే శశాంక ఆసనం చేశాము. వజ్రాసనంలో నుంచే ఇంకొక ఆసనం ఎలా చేయాలో చూపిస్తాను. దీన్నే ఉష్ట్రాసన అంటారు. ఉష్ట్రము క్యామెల్ పోస్చర్, ఒక ఒంటెలాగా కనిపిస్తాం కాబట్టి దీన్ని ఉష్ట్రాసన్ ఆర్ క్యామెల్ పోస్చర్ అంటాం. ఉష్ట్రాసన్ చేయటం వల్ల కూడా థైరాయిడ్కి, ఫేస్కి బ్లడ్ సప్లై బాగా అవుతుంది. సో ఫేస్ గ్లో అవ్వటము, జుట్టు బాగా పెరగటము, అంతేకాక గొంతుకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ ఆసన చేయటం వల్ల ఛాతి బాగా వెడల్పుగా ఓపెన్ అవుతుంది కాబట్టి దీర్ఘశ్వాస తీసుకొని లంగ్ కెపాసిటీ పెరిగే బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆసన ఎలా చేయాలో చూద్దాం. ఉష్ట్రాసన్కి చేయాల్సిన ఫస్ట్ స్టెప్, మోకాళ్ళ మీద వజ్రాసన్ నుంచి లేచి మోకాళ్ళ మీద నించోవాలి. ఇప్పుడు కూడా బొటనవేళ్ళు రెండు తగులుతూ ఉండాలి. పాదాలని వి షేప్లో పెడతాము. ఈ పాదాలు వి షేప్లో పెట్టకుండా దూరంగా ఉంచితే ప్రాబ్లం ఏంటంటే బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంటుంది. పాదాలు వి షేప్లో పెట్టడం వల్ల మీరు వెనక్కి వంగే ఆసన కాబట్టి శరీరమే మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది వెనక్కి పడిపోకుండా. అందుకే హీల్స్ అపార్ట్, ఫీట్ ఇన్ వి షేప్ అని చెప్తాము. మీ కాళ్ళు మరీ దూరం పెట్టకూడదు, మరీ దగ్గర పెట్టకూడదు. మీ హిప్ లైన్లో మీ మోకాళ్ళని పెట్టాలి. ఇప్పుడు ఉష్ట్రాసన చేసే ముందు అర్ధ ఉష్ట్రాసన చూపిస్తాను. ఇది పూర్తిగా ఆసన చేయడానికి ఫ్లెక్సిబుల్గా లేని వాళ్ళు చేయొచ్చు. అర్ధ ఉష్ట్రాసన అంటే నడుము మీద చేతులు పెట్టుకోవాలి, మీ బ్యాక్ని పూర్తిగా సపోర్ట్ చేసుకోవాలి, మీ మోచేతులు ఇలా పక్కకు కాకుండా వెనక్కి ఉండాలి. శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ నడుము నుంచి వెనక్కి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ నిదానంగా మళ్ళీ పైకి లేవాలి. అర్ధ ఉష్ట్రాసన అవ్వనివ్వండి, ఉష్ట్రాసన అవ్వనివ్వండి. ఎప్పుడైతే మీరు వెనక్కి వంగే ఆసనాలు వేస్తారో వెంటనే రిలాక్స్ అవుతూ ముందుకు వంగే ఆసన వేయాలి. దీన్నే బాలాసన అంటారు. అర్ధ ఉష్ట్రాసన తర్వాత వెన్నెముకకి ఇమీడియట్గా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తున్నాము. సో దట్ స్పైన్ ఓవర్ ఎక్స్టెండ్ అవ్వకుండా ఉండడానికి, స్పైనల్ ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి
యోగా అనేది ఎలా డిజైన్ చేయబడిందంటే, ఒక ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే ఒక బ్యాక్వర్డ్ బెండింగ్, ఒక అప్వర్డ్ స్ట్రెచ్ చేస్తే ఒక ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్, సైడ్ వైడ్ స్ట్రెచ్, అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీరు చూసింది అర్ధ ఉష్ట్రాసన, నడుము మీద చేతులు పెట్టుకొని శరీరాన్ని వెనక్కి తీసుకెళ్ళాము. ఇప్పుడు కంప్లీట్గా ఆసనం ఎలా వేయాలి, ఉష్ట్రాసనం ఎలా వేయాలి చూద్దాం. మోకాలు రెండు అదే పొజిషన్లో ఉండాలి, పాదాలు వి షేప్లో ఉండాలి. శ్వాస తీసుకుంటూ స్లోగా చేతులు పైకి లేపాలి, శ్వాస వదులుతూ మీ యాంకిల్ని పట్టుకోవాలి. అదేవిధంగా ఎడమ చేయి నిదానంగా తల వదలాలి. పైకి రావాలంటే కూడా మళ్ళీ ఒక చేయి తర్వాత ఒక చేతిని రిలాక్స్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ బాలాసన వేయాలి. ఇప్పుడు ఉష్ట్రాసన వేసినప్పుడు ఒక చక్రంలాగా చేతిని వెనక్కి తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మీ భుజాలని పూర్తిగా వాడుతున్నాము. షోల్డర్ జాయింట్ ఇస్ అ రొటేషన్ జాయింట్, సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాము. అంటే ఇది రొటేషన్ చేయడానికి హెల్ప్ అయ్యే జాయింట్ ఉంది కాబట్టి వాడుకోవాలి. కొంతమంది దీన్ని ఉట్లి ఇలా చేసేస్తారు, దానివల్ల బెనిఫిట్ ఉండదు. మీ షోల్డర్ జాయింట్ని పూర్తిగా రొటేట్ చేసి మీ యాంకిల్ని, ఒకవేళ యాంకిల్ని పట్టుకోలేని వాళ్ళు వాళ్ళ హీల్స్ మీద కూడా చేతులు పెట్టుకోవచ్చు. ఒక చెయ్యి రొటేట్ చేసిన తర్వాతే ఇంకో చెయ్యి రొటేట్ చేయాలి. రెండు చేతులు రొటేట్ చేశాకే పొట్టని ముందుకు పుష్ చేస్తూ మెల్లగా తలని వెనక్కి వదలాలి. ఎప్పుడైతే ఈ ఆసనాన్ని మనము రోజుకి ఒక్కసారన్నా చేస్తామో, ఓ రెండు రౌండ్లు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఉష్ట్రాసన చేయడం వల్ల నేను చెప్పినట్లు మెడని సాగదీస్తున్నాము, తలని వెనక్కి ఉంచుతున్నాము. సో రివర్స్ బ్లడ్ ఫ్లో, గుండె నుంచి బ్లడ్ ఫ్లో అనేది హెడ్కి చాలా ఈజీగా వెళ్తుంది కాబట్టి ఫేస్ గ్లో, హెయిర్ షైన్, గ్రోత్ పెరగటము, సెన్సరీ ఆర్గన్స్ ఫంక్షన్స్ పెరగటము, యువర్ థైరాయిడ్ విల్ ఫంక్షన్ వెల్. మీ థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ హైపోర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళందరికీ కూడా థైరాయిడ్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఛాతి దగ్గరికి వస్తే ఊపిరితిత్తులు పూర్తిగా ఎక్స్పాండ్ అవ్వడానికి పక్కటి ఎముకల్ని మనం స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి గుండెకి అండ్ లంగ్స్కి, హార్ట్కి లంగ్స్కి రెండింటికి మంచిది. అబ్డోమిన్ వైపు వస్తే ఈ ఆసనాలో మనం ఎలాగైతే పొట్ట కండరాలని పూర్తిగా స్ట్రెచ్ చేస్తామో దానివల్ల పొట్ట ఫ్లాట్గా ఉంటుంది. వెనక్కి వంగడం వల్ల వీపుని కూడా మనం మంచిగా ఒక కైండ్ ఆఫ్ స్క్వీజింగ్ అండ్ రిలాక్సింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తున్నాము. దానివల్ల స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అంతేకాకుండా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఒకటి గమనించండి, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, యాంకిల్ పెయిన్స్ ఉన్నవాళ్ళు కానీ, ఏదన్నా రీసెంట్ సర్జరీస్ జరిగిన వాళ్ళు కానీ, ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి పీరియడ్స్ టైంలో అవ్వనివ్వండి కానీ ఈ ఆసనాన్ని చేయకండి. ఎందుకు అంటే పీరియడ్స్ టైంలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఆసన వేయొచ్చు, చాలా మంచిది. బట్ పీరియడ్స్ టైంలో కానీ, అలసిపోయిన టైంలో ఎప్పుడైతే మీరు చేస్తారో కళ్ళు తిరిగే ప్రమాదం ఉంటుంది. ఇది కళ్ళు మూసుకొని చేస్తే చాలా మంచిది, లేదు కళ్ళు తెరిచి చేసి భయపడకుండా ఉండడానికి కళ్ళు తెరిచి కూడా మీరు చేసుకోవచ్చు. అర్ధ ఉష్ట్రాసన లేదా ఉష్ట్రాసన చేయాలి అంటే పక్కన ఎవరన్నా ఒకరిని ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, మీరు ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. ఎవరైనా దగ్గర ఉండి వాళ్ళ సహాయం తీసుకుని, ఎందుకంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు వెనక్కి పడిపోకుండా అవసరమైతే చేయి పెట్టి ఆపగలరు. అయిపోయిన వెంటనే బాలాసనలో రిలాక్స్ అవ్వడం అనేది కూడా నేర్చుకోండి. యోగా వల్ల ఎలాంటి ఇంజురీస్ జరగవు, చాలా సేఫ్. కానీ తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ పోతే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, దేంట్లో అయినా ఉంటాయి ఆబ్వియస్లీ. యోగాలో కొంచెం తక్కువ కాబట్టి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుని ఏం కాదులే అని పొరపాటున చేస్తే ఏదైనా ఇంజ్యూరీస్ అవుతాయి కాబట్టి ఈ యోగా వీడియో మీకు అండర్స్టాండ్ చేయడానికి, మీకు అర్థమవటానికి కానీ మీరు చూసి వెంటనే చేయడానికి కాదు. జాగ్రత్త, ఇలాంటి పాస్చర్స్ అయితే పక్కన ఎవరన్నా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇంకొక ఆసన ఏంటి అనేది చూద్దాం.
ఆడవాళ్ళు రోజు చేసే ఆసనాల్లో ముందు రెండు వజ్రాసనం నుంచి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వంగే ఆసనాలు చూసాము. శశంకాసనము, ఉష్ట్రాసనము ఈ రెండు చూసాము. సరే, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు, ఆ రెండు ఆసనాలు చేయలేకపోతున్నారు, ఇంకొంచెం సింపుల్ ఆసనాస్ చేయాలి అనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను చూపించే రెండు ఆసనాలు పడుకుని చేసే ఆసనాలు. ఇది మోకాళ్ళ నొప్పులున్నా, మెడనొప్పు ఉన్న వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నడుము నొప్పి ఉన్న వాళ్ళకైతే ఈ రెండు ఆసనాలు ఇంకా మంచిది. ఈరోజు నేను చూపించిన ఆసనాలన్నీ కూడా నడుము నొప్పికి చాలా ఉపయోగకరమైన ఆసనాలు. బట్ సీవియర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఉష్ట్రాసనాన్ని, శశంకాసనం చేయొచ్చు, కానీ ఉష్ట్రాసనాన్ని అవాయిడ్ చేసి ఈ రెండు ఆసనాలు ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో అవి చేయండి. ఇప్పుడు మొదటిది మనం చేయబోయేది సేతుబంధాసన్, బ్రిడ్జ్ పోజ్. ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తాం కాబట్టి, ఒక వంతెనలాగా కనిపిస్తాం కాబట్టి దీన్ని సేతుబంధాసన లేదా బ్రిడ్జ్ పోజ్ అని అంటాము. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోవచ్చు, యోగా మ్యాట్ మీద చేయొచ్చు, ఇంట్లో మంచి గ్రాస్ ఉందంటే న్యాచురల్గా ఎక్కడైనా పడుకోవచ్చు. ఇప్పుడు శవాసనలో నుంచి సేతుబంధాసనలోకి రావాలంటే రెండు కాళ్ళని ఇలా మోకాళ్ళ దగ్గర వంచి మీ పాదాలు మీ హిప్ లైన్కి వచ్చేలాగా చూసుకోవాలి. అంటే మీ హస్తాలు ఇలా చాపుకున్నప్పుడు మీ హస్తాలు మీ పాదాలని టచ్ చేయగలగాలి. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మరీ లోపలికి లాక్కండి, అలానే మరీ బయటకు ఉంచకండి. మీ చేతుల్లోకి మీ యాంకిల్స్ వచ్చేలాగా, పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా మీ కాళ్ళని ఉంచాలి. ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత, కాళ్ళని పట్టుకున్న తర్వాత ఒక గ్రిప్, ప్రాపర్ గ్రిప్ ఫామ్ చేశాక షోల్డర్స్ని రోల్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇలా పైకి లేవడం ఒక, కొంతమంది అలా కూడా చేస్తారు, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే షోల్డర్ని ఇలా రోల్ చేసి, రెండు షోల్డర్స్ని రోల్ చేసి మీ ఛాతిని, మీ పొట్ట కండరాలని పూర్తిగా పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. పాదాలు కిందే ఉంటాయి, మెడ తల మీద మాత్రమే శరీరం నేల మీద ఉంటుంది, భుజాలు తగులుతూ ఉంటాయి నేలకి, అంతేకాని వీపు మొత్తం కూడా పైకి లేవాలి. ఈ ఆసన చేసినప్పుడు హిప్ మసిల్స్, మీ గ్లూట్స్ని స్క్వీజ్ చేయాలి, మీ పొట్ట కండరాలని పూర్తిగా పైకి లేపాలి, ఛాతిని పూర్తిగా పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ ఆసనాలో ఎంతసేపు కంఫర్టబుల్ ఉండగలిగితే అంతసేపు కంఫర్టబుల్ ఉండొచ్చు. స్లోగా మళ్ళీ కిందకి రావాలి. దీన్ని శశంకాసనం అంటారు. ఇప్పుడు ఈ ఆసన చేసేటప్పుడు షోల్డర్స్ రోల్ చేయడం వల్ల మీ ఛాతికి మీ చిన్నకి టచ్ అవుతుంది. సో మీ మెడని కంప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే మీ మెడని కంప్రెస్ చేస్తారో థైరాయిడ్కి మంచి మసాజ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీ గ్లూట్స్ స్క్వీజ్ చేసి లెగ్స్ పైకి లిఫ్ట్ చేస్తారో, యు ఆర్ రివర్సింగ్ ద బ్లడ్ ఫ్లో అండ్ దట్స్ గుడ్ ఫర్ యువర్ బాడీ. థైస్ టోన్ అవుతాయి, హిప్స్ టోన్ అవుతాయి, బ్యాక్ మజిల్స్ టోన్ అవుతాయి, పొట్ట కండరాలు కూడా పూర్తిగా స్ట్రెచ్ అవుతాయి, చెస్ట్ కూడా ఓపెన్ అప్ అవుతుంది, కాబట్టి లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా రిలాక్స్ అవ్వండి. దీన్ని సేతుబంధాసన అంటారు. ఒకసారి ఆసన వేయడం అయిపోతే మళ్ళీ శవాసనలో రిలాక్స్ అవ్వండి. సేతుబంధాసన చేయడం వల్ల కూడా తలకి పూర్తిగా రక్త సరఫరా జరుగుతుంది, ఫేస్లో మంచి గ్లో అనేది ఫామ్ అవుతుంది. అగైన్ హెయిర్కి కానివ్వండి, ఐస్కి కానివ్వండి, థ్రోట్కి కానివ్వండి, చాలా మంచిది. ఇప్పుడు సేతుబంధాసన తర్వాత ఆడవాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే ఆసన సుప్తబద్ధ కోణాసన. సుప్త అంటే పడుకోవడం, బద్ధ కోణాసన కాళ్ళతో కదలకుండా వేసే ముద్ర. కాళ్ళని నమస్కారం చేస్తూ, కాళ్ళతో నమస్కారం చేస్తూ మోకాళ్ళని పక్క వైపుకు వదిలేసి శరీరాన్ని ఇలా రిలాక్స్డ్గా వదిలేస్తే దాన్నే సుప్తబద్ధ కోణాసన అంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. ఈ పాశ్చర్ వల్ల ఏమవుతుందంటే మీ హిప్ జాయింట్ అనేది ఓపెన్ అప్ అవుతుంది, పెల్విక్ జాయింట్, పెల్విక్ ఏరియాకి మంచి బ్లడ్ సప్లై, రిలాక్సేషన్ దొరుకుతుంది, థైస్ టోన్డ్ అవుతాయి, ఫ్లెక్సిబుల్, లోవర్ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది.
ఈ ఆసనాలో శరీరం మొత్తం నేల మీద రిలాక్స్ అవుతుంది. కాళ్ళు కూడా కొంతమందికి టైట్గా ఉండడం వల్ల హిప్ ఏరియా కాళ్ళు ఇక్కడి వరకు రావచ్చేమో, పర్వాలేదు. మెల్లగా చేయంగా పైన ఉన్న కాళ్ళు కిందకి పూర్తిగా నేలకి టచ్ అయ్యేలాగా మీ పెల్విక్ ఏరియాని మీరే ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. స్లోగా చేతులు ఇలా వదిలేసి రిలాక్స్డ్గా శ్వాసలు తీసుకుంటూ రిలాక్స్డ్గా ఈ ఆసనాలు ఉండొచ్చు. పడుకున్నప్పుడు దీర్ఘశ్వాస తీసుకున్న ప్రతిసారి పొట్ట పైకి, శ్వాస వదిలిన ప్రతిసారి పొట్ట పూర్తిగా లోపలికి వెళ్ళాలి. శవాసన లాగే సుప్తబద్ధ కోణాసనాల్లో కూడా పూర్తిగా నేల మీద రిలాక్స్డ్గా ఉంటాం కాబట్టి మైండ్ బాడీ రెండు చాలా ప్రశాంతంగా అవుతాయి. ఈ కాళ్ళు ఇలా పెట్టడం వల్ల నొప్పి వస్తే వెంటనే మళ్ళీ ఇలా కాళ్ళు దగ్గరకు చేసుకొని నిదానంగా పొట్ట వైపుకి లాక్కొని హగ్ చేసుకోండి. సో ఎక్కువసేపు పెల్విస్ని అలా ఓపెన్ ఉంచుతాం కాబట్టి రివర్స్గా ప్రెస్ చేస్తున్నాం. మళ్ళీ చూడండి, కాళ్ళు రెండు ఇలా ఎక్కువసేపు కనుక ఓపెన్ ఉండడం నొప్పి క్రియేట్ చే పెయిన్ వస్తే మటుకు మెల్లగా కాళ్ళు రెండింటిని దగ్గరకు చేయండి. కాళ్ళు రెండు దగ్గరకు చేసిన తర్వాత పొట్ట వైపుకి లాక్కొని ప్రెస్ చేసుకొని రిలాక్స్డ్గా ఉండండి. దీన్ని సుప్తబద్ధ కోణాసన్ అంటాము. సుప్తబద్ధ కోణాసన్ కానీ ఏ పడుకునే ఆసనాలు కానీ వేసినా వాటి నుంచి కుడివైపుకి తిరిగి నిదానంగా లేచి కూర్చోవటం అనేది అలవాటు చేసుకోవాలి. సో శవాసనాలు చేసే ఆసనాలు ఆడవాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే పొద్దున్నుంచి రాత్రి వరకు నించోను వంగో చాలా పనులు చేస్తూనే ఉంటారు. పిల్లల్ని స్కూల్కి పంపడం దగ్గర నుంచి హస్బెండ్కి బాక్స్ ప్యాక్ చేయటం, వచ్చిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవటం, లేదా వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫీసులకి వెళ్తుంటే శరీరం మీద ఇంకా ఎక్కువ బర్డెన్ పడుతుంది. చివరికి ఎప్పుడో రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే వీళ్ళు శవాసన పోజ్లోకి వస్తారు. అలా కాకుండా కుదిరినప్పుడల్లా సుప్తబద్ధ కోణాసన్ వేస్తే నడుము నొప్పి అనేది లైఫ్లో రాదు. సుప్తబద్ధ కోణాసన్ ఇస్ అ మిరాకిల్ ఫర్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఎస్పెషల్లీ. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా మేము ఈ ఆసనాన్ని సజెస్ట్ చేస్తాము. తల కింద రెండు దిండ్లు పెట్టుకొని శరీరాన్ని వాళ్ళు కొంచెం సుపైన్ పోజ్లో ఉండి ఈ పోజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పొట్ట ఆల్రెడీ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా నేల మీద పడుకోకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా పీరియడ్స్ టైంలో డెఫినెట్లీ ఈ పోస్చర్ చేయొచ్చు. ఈరోజు మనం చూసింది ఉష్ట్రాసన, ఇంకోటి శశంకాసన, పడుకొని చేసే రెండిట్లో కూడా సేతుబంధాసన అండ్ సుప్తబద్ధ కోణాసన. ఈ ఆసనాలు మీరు ప్రతిరోజు ట్రై చేసి ఎలా అనిపిస్తుందో మీరు మాకు రాస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.